Traders, complete solution for submersible pumps and electrical accessories near old RTO office, Mahbubnagar. Sir, ikkada chudandi sir. Sir. Tinanu okka sir chudu. Thank you. Jai TGO! Jai TGO! Jai Sinanna! Jai Sinanna! Ee roju RT office lo Telangana Gashtadhikarala Sangham aadhvaryamlo mari ikkada pedda ettuna ప్రతి సంవత్సరం కూడా చెట్లు నాటడం జరుగుతూ ఉంది. ఈరోజు మన ఆఫీస్ చూస్తూ ఉంటే ఒక హరిత ఆఫీస్ మాదిరిగా ఒక గ్రీన్ ఆఫీస్గా ఆర్టీ ఆఫీస్ కనిపిస్తూ ఉంది. మొత్తం మహబూబ్నగర్ జిల్లాలోనే ఆర్టీ ఆఫీస్కి వస్తే ఎంతో హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఓన్లీ చెట్లు ఉండే మూలన చెట్లు అనేటివి పర్యావరణానికి ఎంతో ముఖ్యం. తెలంగాణ రాష్ట్రం రాకముందు మనకు కరువుగా వర్షాలు పడక అనేక రకాల ఇబ్బందుల్ని గమనించండి. ఇలా రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ప్రతి సంవత్సరం వర్షాలు పడుతున్నాయి. అంటే వచ్చిన నాటి నుంచి మనం చెట్లు పెడుతున్నాం, ఇంగుడు గుంతలు తీసుకుంటున్నాం, చెరువులు పుడుగలు తీసుకుంటున్నాం, నీళ్ళు ఆగిపోతూ ఉన్నాయి. కనుక వాతావరణం కూడా సమతుల్యంగా ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరం కూడా ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఇంటి ముందర చెట్లు పెట్టుకొని ప్రతి ఇంటి ముందర మనం చెట్లు నాటాల్సిన అవసరం ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత దాదాపు 10% పైన గ్రీన్ లెవెల్ అనేది పెరిగిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. భవిష్యత్తులో దేశంలోనే ఒక హరిత తెలంగాణగా ఇలా తెలంగాణ రాష్ట్రం ఉంటుంది. మరి ప్రతి ఒక్క మనిషి ప్రతి ఇంటి ముందర 5 చెట్లు పెట్టుకోవాలి. ఎవరైతే చెట్లు పెట్టుకుంటారో వాళ్లకు అన్ని రకాల ఆయు ఆరోగ్యాన్ని కలిసి వస్తాయి. మన గురించి, మన ఆరోగ్యం గురించి ఎవరు వాళ్ళు రక్షించుకోవడానికి ఎవరి ఇంటి ముందర వాళ్ళు కంపల్సరీ చెట్లు పెట్టుకొని చేయాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఒక అధికారుల బాధ్యతనే కాదు ఇది, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి బాధ్యత, ప్రతి ఒక్క యోగుని బాధ్యత. అందరం కలిసి ఈ మహబూబ్నగర్ను ముఖ్యమంత్రి గారు అనుకున్నట్ల అన్నిటికన్నా ఎక్కువ హైయెస్ట్ గ్రీనరీ ఇక్కడ ఉన్నట్లు చేద్దాం. ఈరోజు తెలంగాణ రాకముందు చిన్న ఒక పార్కు కూడా లేదు. ఇవాళ దాదాపు 25 పార్కులు టౌన్లో చేసినాం. ప్లస్ అతిపెద్ద పార్కు దేశంలో, భారతదేశంలోని అతిపెద్ద 2097 ఎకరాల్లో కేసీఆర్ అర్బన్ మయూర్ పార్క్ కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం. కనుక ప్రజలందరూ కూడా సహకరించండి, మహబూబ్నగర్ను మంచిగా చేద్దాం, బ్రహ్మాండమైనటువంటి మహబూబ్నగర్గా డెవలప్ చేసుకుందాం. స్వచ్ఛంద సంస్థలు ముందుకు రండి, ప్రభుత్వం చేసే కార్యక్రమంలో పాల్పంచుకోండి, సహకరించండి. థ్యాంక్ యూ. 2020 ఇంటర్ కామర్స్ అండ్ ఆర్ట్స్ ఫలితాలలో నెంబర్ 1, స్పోర్ట్స్ లో నెంబర్ 1, మహబూబ్ నగర్ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రపంచనం. సీనియర్ ఇంటర్ సిఈసి అండ్ హెచ్ఎస్సి గ్రూపుల్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్, 952 మార్కులు పవన్ కళ్యాణ్ మరియు హెచ్ఎస్సి లో జ్యోత్స్నా 922 మార్కులు సాధించారు. ఇంతే కాకుండా ఎంఎస్సి గ్రూప్ లో ఎన్ కిరణ్ మై 932, ఎస్ మౌనిక 915 మార్కులు సాధించి కాలేజ్ టాపర్స్ గా నిలిచారు. జూనియర్ ఇంటర్ నందు సిఈసి గ్రూప్ లో సపా హున్నూర్ 463 మార్కులు, శంకర్ 462, శ్రీనివాసులు 459 మార్కులతో ప్రపంచనం సృష్టించారు. స్వంత భవనం కలిగి గత 26 సంవత్సరాల నుండి ఇంటర్ కామర్స్ అండ్ ఆర్ట్స్ గ్రూపుల్లో స్టేట్ మరియు డిస్ట్రిక్ట్ ర్యాంకులు సాధించిన ఏకైక కళాశాల చైతన్య జూనియర్ కళాశాల. ఇంటర్ తో పాటు కానిస్టేబుల్, టిటిసి, కంప్యూటర్ మరియు సిఐ కోచింగ్ ఇవ్వబడును. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు స్కాలర్షిప్ సౌకర్యం కలదు. గ్రూపులు సిఈసి, హెచ్ఎస్సి, ఎంఎస్సి, ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియం. మొదటి 100 అడ్మిషన్లకు ఫీజులో కన్సెషన్ కలదు. అడ్మిషన్లకై త్వరపడండి. ఇట్లు ప్రిన్సిపాల్ చైతన్య జూనియర్ కళాశాల, మహబూబ్ నగర్. ఫోన్స్ 9908141165 మరియు 9297100669.